మరి గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు సంగారెడ్డికి ఆనాడు ఇక్కడ ప్రత్యేకంగా మా సంగారెడ్డి మెయిన్ రోడ్డుకి ఒక డివైడర్ కావాలి లైట్లు కావాలంటే హెచ్ఎండిఏ నుంచి ఆనాడు ఒక 15 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా విడుదల చేసి వెంటనే దాన్ని పూర్తి చేయడం కూడా జరిగింది అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా పట్టణ ప్రగతిలో ఇచ్చే నిధులు మాత్రమే కాకుండా ప్రత్యేకంగా తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టీయూఎఫ్ఐడిసి అనే సంస్థ నుండి ఆనాడు ఒక 50 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది సరే జగ్గారెడ్డి అన్ననేమో 996 కోట్ల లెక్క చెప్పిండు మరి 996 కోట్లు ఇవ్వాలంటే నా దగ్గర ఇప్పుడు ఏమాడా వెనకాల ఒక కార్లను అయితే మూట తీసుకొని అయితే రాలేదన్న వచ్చి ఒకటేసారి ఎగ్దాం గన్ని పైసలంటే దొరికాయి పిండి కొద్ది రొట్టె కాబట్టి వచ్చిన డబ్బులు వచ్చినట్టు ప్రాపర్గా సద్వినియోగం చేసుకుంటూ మౌలిక వసతుల కోసం ఎక్కడికక్కడ మౌలిక వసతుల కోసం ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఒక్క విషయం మీకు నేను విజ్ఞప్తి చేయక తప్పదు ముఖ్యమంత్రి గారు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నది ప్రతిపక్ష శాసనసభ్యుడా లేకపోతే టీఆర్ఎస్ శాసనసభ్యుడా అనే వివక్ష ఏనాడు కూడా చూపెట్టలేదు కేసీఆర్ గారు కాబట్టే సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 550 కోట్ల రూపాయలతో ఒక మెడికల్ కాలేజీని ఒక నర్సింగ్ కాలేజీని కూడా మంజూరు చేసింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక నిమిషం నేను గవిటి కోసం చెప్పలేదు నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే జగ్గారెడ్డి గారు అసెంబ్లీలో అడిగిండ్రు నాకు యాదకుంది మాకు మెడికల్ కాలేజ్ కావాలని అడిగిండ్రు అడగంగానే అక్కడ ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేనా టీఆర్ఎస్ ఎమ్మెల్యేనా అని లెక్కలేయలేదు ముఖ్యమంత్రి గారు రాజకీయంగా లాభాలు నష్టాలు చూడలే ప్రజలకు అవసరమా కాదా ఎమ్మెల్యే అడిగిన దానిలా మంచి ఉన్నదా లేదా అని ఆలోచించి వెంటనే నేను చేస్తా అని చెప్పిండ్రు చెప్పినట్టే మొదటి దశలోనే మెడికల్ కాలేజీకి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది తప్పకుండా తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన కూడా జరిగి రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల లోపలనే మీకు ఆ కాలేజ్ కూడా అందుబాటులోకి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దీంతోపాటు అభివృద్ధి విషయంలో వారు పేదలకు ఇండ్ల స్థలాల గురించి చెప్పినారు ఇంటి ఇండ్ల గురించి కూడా చెప్పినారు మీ అందరికీ తెలుసు గతంలో జీవో నెంబర్ 58 జీవో నెంబర్ 59 తెచ్చి పేదవారు ఎక్కడైనా గవర్నమెంట్ స్థలాల్లో ఆక్రమణలో కనుక ఉన్నట్టయితే వాటిని క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉచితంగానే క్రమబద్ధీకరించుకునే అవకాశం ఆనాడు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఒకసారి అట్లాంటి జీవో మళ్ళీ తీసుకొని రావాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నది దానికి సంబంధించి కూడా ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దానికి నేను చైర్మన్గా కూడా ఉన్నాను కాబట్టి ఎమ్మెల్యే గారు చెప్పిన విషయం అదే రకంగా ఎంపీ గారు చెప్పిన విషయం ఏదైతే ఉన్నదో ఇండ్ల స్థలాల విషయంలో తప్పకుండా ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ స్థలాల్లో ఎవరైనా పేదవారు అక్కడ ఆక్రమించుకొని ఉంటే వారికి రెగ్యులరైజ్ చేసే విషయాన్ని తప్పకుండా పరిశీలిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈ రకంగా ఒక క్రమబద్ధమైన ఆలోచనతో ఒక ప్రణాళికబద్ధమైన ఒక వ్యూహంతో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి పటిష్టంగా అన్ని పట్టణాలను కూడా అభివృద్ధి చేసుకునే దిశగా ముందుకు పోతూ ఉన్నాం గౌరవ ఎమ్మెల్యే గారు ప్రజా రవాణా గురించి అందులో మెట్రో రైల్ గురించి మాట్లాడినారు ఉన్న మెట్రో రైలే జగ్గారెడ్డి గారు ఇప్పటికే నష్టాల్లో ఉన్నది కాబట్టి ప్రస్తుతం అయితే మెట్రో రైలు సంగారెడ్డి దాకా వచ్చే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే కోవిడ్ వల్ల ఈరోజు మొత్తం ప్రజా రవాణా వ్యవస్థ అటు ఆర్టీసీ కావచ్చు ఇటు మెట్రో కావచ్చు కుదేలైపోయి నష్టాల్లో తీవ్రమైన నష్టాల్లో ఉన్నారు వాళ్ళే ఈరోజు ప్రభుత్వాన్ని సహకారం అడుగుతూ ఉన్నారు ఉన్న మెట్రోని నడపడానికి సహకారం అడుగుతూ ఉన్నారు కాబట్టి ప్రస్తుతం అయితే సాధ్యం కాదు కాకపోతే భవిష్యత్తులో తప్పకుండా నగరం విస్తరిస్తూ ఉన్నది హైదరాబాద్ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఆ పెట్టుబడుల్లో సింహభాగం మీ సంగారెడ్డి జిల్లాకే వస్తూ ఉన్నాయి స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా తప్పకుండా వస్తాయి ఆ క్రమంలో నగరం పెరిగే క్రమంలో భవిష్యత్తులో తప్పకుండా మీరు చెప్పిన అన్ని అంశాలను కూడా సానుకూలంగా పరిశీలించే ప్రయత్నం చేసుకుందాం అన్ని రకాలుగా కూడా కలిసికట్టుగా వారు ఒక మాట అన్నారు ఇంతకుముందు ప్రభాకర్ అన్నను వేదిక మీదకి ఆహ్వానిస్తూ చింతా ప్రభాకర్ గారిని కూడా పైకి రండి కలిసి కూర్చుందాం కలిసి మాట్లాడదామన్నారు ఇదే రకమైన స్ఫూర్తిని ఎందుకంటే ఎన్నికలు లేవు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు నిలబడాలనో ఎవరు ఏమవుతుందో ఆనాటి సంగతి కానీ అప్పటి వరకు రాజకీయాలకు అతీతంగా అందరం కూడా కలిసికట్టుగా సంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం పనిచేసుకుందాం ప్రజల మెప్పు పొందుదామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళొకసారి బ్రహ్మాండమైన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మాజీ ఎమ్మెల్యే గారికి అందరికీ మున్సిపల్ చైర్మన్ గారికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలంగాణ ఎమ్మెల్యే గారు మన ప్రభాకర్ అన్న చెప్తున్నది యాద్ చేస్తున్నది ఏంటంటే 50 కోట్లు సదాశివపేట సంగారెడ్డికి విడుదల చేయమని చెప్పినారు వారు కూడా ఎమ్మెల్యే గారు కూడా కోరినారు తప్పకుండా 50 కోట్లు రాబోయే వారం 10 రోజుల్లో విడుదల చేస్తా అని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ